Hi students, this is Sunil Gandhi. Welcome to our channel Sunil Gandhi Academy. Iroji video lo karma karak lo kuda ko ane symbol ni upayogistunnam. Alane sampradan karak lo kuda ko ane chihni ikkada manam prayogistunnam. Ee rendutti madhya kala teda ento gamanidam. Karma karak chihna ko. Aur sampradan karak ka chihni bhi ko hai. Ikkada karma karak lo Ram Ravan ko martha hai. ఆబ్జెక్ట్ పక్కన ప్రాణివాచక్ ఆబ్జెక్ట్ పక్కన కో అన్నది ఉపయోగించాం. రాముడు రావణుని కొడుతున్నాడు. రాముడు రావణుని కొడుతున్నాడు ని అంటే ఏంటి, ద్వితీయ విభక్తిగా ఇక్కడ ఉపయోగించడం అన్నది జరిగింది. నెక్స్ట్ రామ్ రావణ్కు మిఠాయి దేతా హై, దేనా ఇవ్వటం, ఎవరి గురించైనా ఏదైనా చెయ్యటం ఇవ్వడం లాంటి క్రియాపదాలు వచ్చినప్పుడు వాక్యంలో కో ఇక్కడ ప్రయోగింపబడినప్పుడు అది సంప్రదాన కారక అవుతుంది. ఇక్కడ రావణునికి మిఠాయిలు ఇస్తున్నాడు. నెక్స్ట్ మా లడ్కే కో బులాతీ హై, మా లడ్కే కో బులాతీ హై, అమ్మ అబ్బాయిని పిలుస్తుంది. ఇక్కడ కర్మ పక్కన కో అనేటటువంటి కారక సింబల్ ఇవ్వడం అన్నది జరిగింది కాబట్టి ఇట్ ఈస్ కర్మాకారక్. అలా కాకుండా మా లడ్కే కో రోటీది, అమ్మ అబ్బాయికి రోటీ అన్నది ఇచ్చింది కాబట్టి ఈ విధంగా ఇవ్వటం అనేటటువంటి మీనింగ్తో వచ్చినటువంటి కోని మనం సంప్రదాన కారక్ అంటాం. ఇదే డిఫరెన్స్ నన్న కర్మకారక్లో కూడా మనం కోని ఉపయోగిస్తున్నాం, అలానే సంప్రదాన కారక్లో కూడా కో అనేటటువంటి సింబల్ని ఉపయోగించినప్పుడు మనం ఈ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసుకోగలిగితే క్రియలో ఏమైనా ఇవ్వడం, ఇతరుల కొరకు ఏదైనా తేవడం లాంటి మీనింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉపయోగించినటువంటి కో మనము సంప్రదాన కారక్లాగా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోలో ఇంకో గ్రామర్ టాపిక్తో మీట్ అవుదాం. నౌ సైనింగ్ ఆఫ్.